शुभोदय हमारे चैप्टर 10वीं कक्षा A1 A2 विद्यार्थियों को शुभोदय। ई रोज़ नेनु ग्रामर 10th A1 स्टूडेंट्स की 10th A2 स्टूडेंट्स की कलिपि चेप्तुन्नानु। मीकु एवैना डौट उंटे आ फोन चेयंडि इप्पुडु मी फस्ट लेसन लो पेज नंबर 4 लो भाषा की बात लो सेकंड आउन ये समझिए और सूचना के अनुसार सूचना के अनुसार कीजिए अंते कीजिए समझे और सूचना अर्थम चुस्कें औ मू सूचना सूचन प्रकार चयी मु मन अंडरस्टैंड अर्थम चुस्को सूचन प्रकार चयी। नंबर 1 धाराओं पर धाराएं अनलाइन जाती धरती पर दारों पर दाराएं जलती धरती पर अटे दार पैन दारू सरयू भूमि पैन अभी पश्चिम मन चुका अंत अंत वास्तव पड़ता धार इधर ये ब्राकेट अंत फर्स्ट कीजिए अंत स्पष्ट कीजिए अंतर अंटे तेरा अंटे दारों पर दारे प्रति धरती पर दार पड़ ना दार सलयन भूमि पर ना अंटे दार पड़ सारा दार पड़ो भूमि पर सलयन प्रवेश तो मानी इधर दार दाराएं या कुछ हो
మరి దారాలోపారణం దానికి చెప్పాలి కదా చెప్తారు దార అండ్ మీనింగ్ ఉంది దార అండ్ అఖండ దార ఎక్కువ భాషలు ఉంటాయి జోష్య భాష ఇది శబ్దం మీనింగ్ అఖండ దారాన్ని జ్ఞానం వచ్చింది దీని గురించి చెప్తాను దారాయణ పోవచ్చు దారాయం అంటే అఖండ దార ఎక్కువ వర్షం పడ్డం జోర్సే వర్షం జోర్గా వర్షం అయితే ఇది దారాయణ ఎలా ఏర్పడిందో చెప్తారు దారా इसका बहुवचन रूप मेरे मुझे चेता इसका बहुवचन रूप దారాన్ని నామవచనం అది యాగవచనం దాని బహువచనం దారాన్ని అయితే ఇస్కేస जोड़ने से दारा एक साथ रूपांतरित होकर दारा बन गया है छोटा सा दारा संन्यास है ये दारा है सिंगल आ सिंगल इसका बहुवचन दारायण है दान बहुवचन दारायण इसके साथ अर्थार्थ जोड़ने से दारायण शब्द रूपांतर होकर दारा बन गए हैं बहुवचन शब्दा की पक्न पालने कारक नैतर कारक विभक्ति బహువచనానికి విభక్తి వచ్చినప్పుడు ఈ బో అనే వస్తుంది ఎప్పుడైనా విభక్తి వస్తే పక్కన ఏది మాత్రమే వచ్చి ఓకే మాత్రమే చేరుతుంది అందుకే ఈ దారాయానికి ముందు దాని తర్వాత పర్వచ్చింది కాబట్టి దారాము అయింది దారాము అయింది బహువచన శబ్దానికి ఎప్పుడు కూడా కారకం వస్తే ఈ టైప్ వస్తుంది ఇది బహువచనమే ఇది బహువచనమే కాకపోతే ఇక్కడ బహువచన శబ్దానికి పక్కన కారకం చేరింది బహువచన పదానికి పక్కన కారకం చేరింది కాబట్టి ఈ దారావు ఏర్పడింది దారావు
కామన్లోనే ఇప్పుడు బుక్ ఉంది, బుక్స్ అంటారు హిందీలో కానీ తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ కామన్లోనే ఏకవచనం బహువచనంగా మారుతుంది లేదా స్త్రీలింగం పుల్లింగంగా మారుతుంది. ఉదాహరణకు మాలతి అని అమ్మాయి మాలతి, అది మాలతి అనేది ప్రాపర్ నౌన్ మాలతి అని, ఆ మాలతి ఏమో బాలిక బాలిక అది కామన్ బాలికలు అంటారు, అది జ్ఞాపకం ఉంచుకోండి. ఇక్కడ కూడా దార కామన్ దానికి దారాయి, ఈ ప్లోర్లకి పర్రనే దారాయి పర్రనే కనెక్ట్ చేస్తే ఆ పక్క కార్యక్రమం వస్తే ఓ దారాయం పర్రనం కాదు, దారాయం పర్రనం వస్తే మరి తప్పు దారా పక్క విభక్తి చేయడం వస్తే ఓ అనే వస్తుంది. గ్యాప్ ఉంచుకోండి, రాసుకోండి, మీరు చాలా జాగ్రత్తగా ఏ డౌట్ ఉన్నా మీకు అడుగుతారు, మీరు నాకు అడగను కూడా. ఫైన్, బిట్ చిన్నదే కానీ కష్టంగా ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. ఒకసారి రాయండి, ఇలాగే ఇది ఈ గ్రామర్ మీకు విన్నప్పుడు ఈజీగా ఉన్నట్టు ఉంటుంది. కొంచెం మరోసారి రాసిన సూచన మరోసారి చదివితే కానీ మీకు అర్థం అవుతుంది, విన్నప్పుడు ఈజీగా ఉన్నట్టు ఉంటుంది. సెకండ్ వన్
साइन ऑफ है नाम वाचक नौ चल पत्र रिटर्न जूले बूटा क्रिया व्या चौड़ी वकेत वालों रिंडू बने वकेत अंडे चार साल तो परिशाल तो चिंता ज्यादा तो नाम पर गांडो आ डिफरेंस है क्या इंदर तंस लो इंदर तंस या तो विया लो वो ग्रेंग लो आम तो जवाब तो क्या इंदर सुन्दी आना जूले है तो विया साइनेसर जूले चोरना अंटे लाटका बार बार यदर पदा जोरना
विनंती जूला शब्द का मूल शब्द जोला है। जूला है मूल पद जोला अंत इक जूला अभी मूल पदम जोला या सैमा शब्द मुदे इधी नामवाचन जोला अभी नामवाचन इसके साथ जोड़ने से दाने जोला నేను చెప్పిన కింద ఇంటి కొట్టుకు చదివితే అర్థం అవుతుంది చదవకుండా